హాయ్ ఫ్రెండ్స్ సౌత్ సెంట్రల్ రైల్వేకి రీసెంట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎవరైతే వెళ్ళారో అప్రెంటిషిప్ కోసం వాళ్ళకి ఇప్పుడు మెడికల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అలాగే ఏ టెస్ట్లు ఉంటాయి అలాగే జాయినింగ్ ఎప్పుడు ఉంటుంది అన్నది నేను బ్రీఫ్లీగా మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను సో ఫ్రెండ్స్ చూడండి ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఏ వాళ్ళ కోసం మాత్రం పెట్టుకున్నాం సో ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీరు ఒక లైక్ చేయండి చూడండి మెడికల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుందంటే నవంబర్ లాస్ట్ వీక్లో కానీ డిసెంబర్లో కానీ ఉంటుందన్నమాట మీరు తప్పకుండా నవంబర్ లాస్ట్ వీక్లో కానీ డిసెంబర్లో కానీ మెడికల్ టెస్ట్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అలాగే మెడికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే సో ఫ్రెండ్స్ ఒకటి గుర్తుంచుకోండి అప్రెంటిషిప్లో మెడికల్ టెస్ట్ అయితే దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ అందరూ సెలెక్ట్ అవుతారు అప్రెంటిషిప్ మెడికల్ టెస్ట్లో మాత్రం రిజెక్ట్ అయ్యి పర్సంటేజ్ మ్యాక్సిమం ఉండదు దాని గురించి అయితే మీరు రిజెక్ట్ అవుతామని ఎటువంటి భయం అయితే పెట్టుకోవద్దు టెస్ట్లు ఏంటంటే ఉంటాయంటే బ్లడ్ టెస్ట్ ఉంటుంది అందులో షుగర్ లెవెల్స్ టెస్ట్ చేస్తారు అలాగే యూరిన్ టెస్ట్ ఉంటుంది అది కూడా షుగర్ లెవెల్స్ టెస్ట్ చేస్తారు ఈసీజీ ఉంటుందన్నమాట ఈసీజీ అన్నమాట అనమాట ఏంటంటే మీ గుండె యొక్క కదలింగల్ని చెప్తుంది అనమాట అలాగే చెస్ట్ స్కానింగ్ ఉంటుంది అలాగే ఎయిర్ అండ్ ఐ అనమాట చూడండి ఎయిర్ అంటే మీరు చెవులోని గులువ అది లేకుండా క్లియర్గా చెవులు క్లీన్ చేసుకుంటే తప్పకుండా మెడికల్ టెస్ట్కి వెళ్ళే ముందు అలాగే కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ ఉంటుంది అన్నమాట దానికి ఎటువంటి ఇబ్బంది లేదు కలర్ బ్లైండ్నెస్ అంటే మీకు కళ్ళకు ఉంటుంది అలాగే కళ్ళకి లాంగ్ డిస్టెన్స్ షార్ట్ డిస్టెన్స్ మీ సైట్ కూడా మీకు చెక్ చేయడం జరుగుతుంది కేవలం ఈ టెస్ట్లు మాత్రమే రైల్వే అప్రెంటిషిప్లో ఉంటాయి మీరు ఇందులో పెద్దగా ఇబ్బంది పడిపోయి భయపడవలసిన అవసరం అయితే ఏమీ లేదు అంత నార్మల్గానే ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత సింపుల్గా అయిపోతాయని మీకే అనిపిస్తుంది దాదాపు ఎవరు కూడా ఎటువంటి టెన్షన్స్ కూడా పెట్టుకోవద్దన్నమాట సో ఫ్రెండ్స్ చూడండి జాయినింగ్ ఎప్పుడు ఉంటుందంటే ఇప్పుడు ఆల్రెడీ రైల్వే అప్రెంటిషిప్లో బ్యాచ్లు రన్ అవుతున్నాయి వర్క్ అప్రెంటిషిప్లు రన్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఉన్న బ్యాచ్లు నవంబర్ మరియు డిసెంబర్లో అప్రెంటిషిప్లు పూర్తవుతాయి అన్నమాట చూడండి నవంబర్ మరియు డిసెంబర్లో అప్రెంటిషిప్ లు పూర్తవుతాయి ఏ విధంగా అంటే జాయినింగ్లు కొంత కొంతమంది లేటుగా జాయిన్ అవుతారు కొంత కొంతమంది తొందరగా జాయిన్ అవుతారు కరెక్ట్గా జాయిన్ అయిన డేట్ నుంచి వన్ ఇయర్ వరకు రిలీవింగ్ అవ్వరు కరెక్ట్ వన్ ఇయర్ అయిపోయిన తర్వాత రిలీవింగ్ ఇస్తారు కాబట్టి ఒక ట్వంటీ థర్టీ డేస్లో ఉంటాయి మనకు తెలిసిన దాని ప్రకారం నవంబర్లో అంటే ఈ నెలలోని నెక్స్ట్ మంత్ డిసెంబర్లోని కూడా అప్రెంటిస్షిప్వి రిలీవింగ్స్ ఉన్నాయన్నమాట వాళ్ళందరూ రిలీవ్ అయిన తర్వాత దాదాపు మీకు జాయినింగ్ ఉంటుంది అంతే దాంట్లో ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు మీకు మ్యాక్సిమం మీరు డిసెంబర్లో కానీ జనవరిలో కానీ జాయిన్ అవ్వచ్చు లేకపోతే అన్నీ బాగుంటాయి నవంబర్లో కూడా మీరు జాయిన్ అయిపోతారు మెడికల్ టెస్ట్ అయిన వెంటనే దానికోసం మీరు పెద్దగా ఇబ్బంది పడవసరం లేదు మీరు వీలైనంత తొందరగా జాయిన్ అయిపోతారు చూడండి ఎవరైతే వన్ ఇస్ట్ వన్లో ఉన్నారో వాళ్ళు తప్పకుండా మెడికల్ టెస్ట్కే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అలాగే ఫిఫ్టీ పర్సెంట్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో ఎవరైతే వన్ ఇస్ట్ వన్లో జాయిన్ అవ్వకపోయినా మెడికల్ టెస్ట్కి అటెండ్ అవ్వకపోయినా ఫిఫ్టీ పర్సెంట్ లిస్ట్ వాళ్ళకి ఛాన్స్ అవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇదన్నమాట మీకు అర్థమైందనుకుంటాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్